తెలంగాణ రాష్ట్రంలో బడిగంటలు మోగినా కరోనా కలవరం మాత్రం ఆగటం లేదు. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం చెట్ల పోతారం జరిపి ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయునికి కరోనా లక్షణాలు ఉండటంతో కలకలం రేగింది. పాఠశాలలో అక్కడక్కడ కరోనా భయం ప్రజలను వెంటాడుతోంది. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం చెట్ల పోతారం చెప్పి ఉన్నత పాఠశాలలో కరోనా కలకరం సృష్టించింది. పాఠశాలలో బయోసైన్స్ బోధించే ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్కు కరోనా లక్షణాలు ఉండటంతో అప్రమత్తమైన పాఠశాల ప్రిన్సిపల్ కుమారస్వామి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఏఎంహెచ్ఓ శ్రీధర్ ఆదేశాల మేరకు వైద్యాధికారిని డాక్టర్ శ్రవంతి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది హుటాహుట్న పాఠశాలకు విచ్చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం పాఠశాలలో అందరికీ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగిందని, ఎవరికీ కరోనా లక్షణాలు కల్పించలేదని, 5 రోజుల తర్వాత ఆర్టీపీసీఆర్ చేయడం జరుగుతుందని విద్యాధికారి డాక్టర్ శ్రవంతి తెలియజేశారు. గుమ్మడిదల పిహెచ్సి నుంచి ఇక్కడ ఒక సార్కి శ్యామ్ సుందర్ సార్ అని చెట్ల పోతారం హై స్కూల్లో పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల ఇక్కడున్న పిల్లల్ని టీచర్స్ని స్క్రీనింగ్ చేయడానికని వచ్చామండి. ఇప్పటికీ 70 మంది పిల్లల్ని స్క్రీనింగ్ చేశాము. సింటమాటిక్ ఉన్న వాళ్ళని ర్యాపిడ్ టెస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నామండి. మిగతా వాళ్ళందరూ అందరు సేఫ్గానే ఉన్నారండి. టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ రిజల్ట్స్ చెప్తామండి. ఇంకా 5 డేస్ తర్వాత ఇట్లానే సింటమ్స్ ఉంటే ఆర్టీపీసీఆర్కి పిఎస్సీకి రమ్మని చెప్తున్నామండి. స్వామి, నేను జడ్పీఎస్ఎల్ చెట్లపోదారము స్కూల్ హెడ్ మాస్టర్ను. మా పాఠశాలలో పనిచేసే బయోసైన్స్ ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్ గారు 4-5 రోజుల నుంచి లీవ్లో ఉన్నారు. వారికి ఈ మధ్యలో టెస్ట్ చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ అని రావడం జరిగింది. ఆ విషయాన్ని మాకు నిన్న మెసేజ్ ద్వారా చేరవేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము జిల్లా అధికారులకు కూడా డిఓ గారికి తెలియజేయడం జరిగింది. డిఓ గారు పిహెచ్సి గుమ్మడిదాల వారికి ఫోన్ చేసి స్కూల్లో విద్యార్థులంతా స్క్రీన్ చేయవలసిందిగా ఆదేశించారు. డిఓ గారి ఆదేశానుసారంగా ఈరోజు హెల్త్ వాళ్ళు వచ్చి విద్యార్థులందరినీ స్క్రీన్ చేయడము, మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. పాఠశాలలో ఎలాంటి పాజిటివ్ కేసులు వచ్చినట్టుగా నిర్ధారణ కాలేదు. మరి ఈ విషయాన్ని మేము పాఠశాల హెడ్ మాస్టర్గా పిల్లలకు ఎలాంటి హాని లేకుండా, ఎందుకంటే అతడు ఒక 5 డేస్ నుంచి పాఠశాలలో లీవ్లో ఉన్నాడు. ముఖ్యంగా అతడు వాళ్ళ అత్తమ్మ గారు చనిపోవుట అంత్యక్రియల్లో పాల్గొనటం వల్ల కొద్దిగా అతడు కార్యక్రమాల్లో ఉండటం వల్ల అతనికి హెల్త్ బాగాలేని పరిస్థితుల్లో టెస్ట్ చేసుకున్నాడు కాబట్టి అది కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. 5 రోజుల నుంచి లేదు కాబట్టి మా స్టాఫ్ కానీ మా విద్యార్థులం కానీ అతనితో ఉపాధ్యాయునితో ఎలాంటి కాంట్రాక్ట్స్ లేవు కాబట్టి మాకు మేమంతా సేఫ్ సైడ్లో ఉన్నామని భావిస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని మేము జిల్లా అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది.